రాజమండ్రి జైల్లో పరిస్థితి గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన లేఖ రాశారు ఏసీబీ కోర్టుకు. దాని కంటెంట్స్, దానిలో ఉన్న విషయాలు నిన్ననే బయటకు వచ్చేసాయి. ఇంకా ఆయన అందులో చాలా తీవ్రంగా తన ప్రాణహాని ఉంది, తనను అంతం అందించడానికి ప్రయత్నం జరుగుతుందని మావోయిస్టులు, మాదక ద్రవ్యాల వ్యాపారులు ఇలాంటి అనేక అంశాలు ప్రస్తావించారు. ద్రోణ ఎగరడము, కెమెరాలతో ఫోటోలు తీసి లీక్ చేయటము ఇట్లాంటి అంశాలు కూడా అంటే చాలా తీవ్రమైనవి భద్రతా కోణంలో. ఆరోగ్యానికి సంబంధించి అంతకుముందు నుంచే నడుస్తూ ఉంది, కంటి ఆపరేషన్ అన్నది చివరికి అది అక్కడ ఆగింది. అది ఈ రెండు అంశాలు. ఈ నేపథ్యంలో అసలు ఏసీబీ కోర్టుకు అందాల్సిన లేఖ మొత్తం ముందే లీక్ అవ్వటం అనేది ఒక విషయం అయితే, అంత తీవ్రమైన పరిస్థితులు ఉంటే న్యాయస్థానం కూడా స్పందించకుండా ఉందా అనే ప్రశ్న వస్తుంది. రెండవది, జైలు అధికారులు, ఐ థింక్ డిఐజీ అనుకుంటా రవి కిరణ్, ఇంకా ఇతరులు కూడా నిన్న స్పందించారు. ఎస్పీ వాళ్ళు వివరణ ఇచ్చారు, ఆ వివరణ స్వీకరించడం లేదు తెలుగుదేశం నాయకులు, లేకపోతే మరొకరు ఎవరు వాళ్ళ ఇష్టం. వాళ్ళైతే మటుకు చాలా పకడ్బందీగా ఇదంతా మేము చేస్తున్నాము, అక్కడ ఏం లేదు, ఆ లేఖ కూడా ఫేక్, మావోయిస్టుల పేరుతో వచ్చింది, డ్రోన్లు ఎగరడానికి సంబంధించి ఒకటైతే ఏం లేదు, ఇంకొకటి మేము తెలుసుకుంటున్నాము, ఈ పద్ధతిలో వాళ్ళు చెప్పారు. ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మేము ఆయన అడుగుతూ ఉన్నాము. క్యాట్రాక్ట్కు సంబంధించి ఇప్పటికిప్పుడు అక్కర్లేదు చేయించాలి, ఇంకా అది అపరిపక్వ దశలో అమెచ్యూర్గా ఉంది ఇమెచ్యూర్ అని చెప్పారు. ప్రశ్నలు కూడా చాలా వేశారు, జవాబులు చెప్పారు. ఏ మీడియా అయితే వీటి గురించి రాశారో వాళ్ళు కూడా అడిగారు. యువతల వాళ్ళు ఇరు పక్షాల ప్రశ్నలు కూడా వాళ్ళు ఓపికగా జవాబు చెప్పారు. సాధారణంగా ఇంకా అధికారుల నుంచి మనం అంతకంటే ఆశించలేము. ఎవరు అధికారంలో ఉన్నా అధికారుల దగ్గర అధికారులు వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏమీ సావదాసిద వ్యక్తి కాదు, ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి, విస్తారమైన సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన నిజంగా అంత ప్రమాదం వస్తే దానికి సంబంధించి చొరవ తీసుకోగలిగిన నెట్వర్క్ కూడా ఉంది. న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ హెల్త్ రిపోర్ట్స్ కూడా తారుమారు చేశారు, ఒత్తిడి చెప్పి మార్పించి చేసి మార్పించారన్నారు. వాళ్ళేమో అదేం లేదు అనడంతో పాటు మేము ఆ రిపోర్ట్స్ చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా అందజేసాము, ఎప్పటికప్పుడు సంతకం చేసి మరీ ఇచ్చాము, దాని మీద డాక్టర్ల సంతకం కూడా ఉంది అన్నారు. ఇప్పుడు మనం చెప్పగలిగింది ఏంటంటే, ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఆరోగ్యం గురించి భద్రత గురించి మ్యాక్సిమం కేర్ తీసుకోవాలి, దాని మీద వివాదం వద్దు అన్నదే ఇప్పుడు నా అభిప్రాయం. కానీ రెండు కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నప్పుడు న్యాయస్థానం దాన్ని తేల్చాల్సి ఉంటుంది. మరి ఏసీబీ కోర్టు 30వ తారీఖుకు తన ఒక తీర్పు రిజర్వ్ చేసింది, అది కాల్ డేటాకి సంబంధించింది. కాల్ డేటా ఇవ్వడం ఇవ్వకపోవడం దీని మీద ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది. కాల్ డేటా అనేది లేదా ఏ టవర్ నుంచి వెళ్ళింది అనేది లీక్ చేస్తే కనుక రెండు సమస్యలు వస్తాయి. ఒకటి ఆ పోలీస్ అధికారుల భద్రతకు ముప్పు రావచ్చు, ఎందుకంటే వాళ్ళు అనేక మందికి సంబంధించిన అనేక కేసులు చూస్తూ ఉంటారు అని. రెండోది అనేక కేసులకు కూడా ఇబ్బంది రావచ్చు అని, అంటే ఆ అంశాలు కూడా లీక్ కావచ్చు అని. కాబట్టి కోర్టు అంత సులభంగా ఈ అంశానికి ఒప్పుకోకపోవచ్చు. సందేహాలు ఉంటే తీర్థం తగిన సమయంలో చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా హైకోర్టులో జరిగింది ఏం జరిగింది, నాట్ బిఫోర్ మీ అని జస్టిస్ జ్యోతిర్మయి ఎందుకు దాన్ని రెఫర్ చేశారు, ఈ విషయంలో మీరు మేనేజ్ చేశారు అంటే మీరు మేనేజ్ చేశారని టీడీపీ వైసీపీ ఆరోపించుకుంటున్నాయి. వైసీపీ వాళ్ళ పత్రికలో అయితే చాలా వివరంగా పేర్లతో సహా ఏదేదో రాశారు. ఇవన్నీ నిజానికి ఈ స్థాయిలో చర్చలు గతంలో జరిగేవి కాదు, బయట వాళ్ళకి ఇవి పెద్దగా అర్థమయ్యేవి కాదు. ఆ లీగల్ వర్గాల్లో బలమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి, ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అటు ఇటు కూడా. ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేటటువంటి ఎత్తుగడలు, ఎవరేమేం చేశారని. వైసీపీ వాళ్ళు టీడీపీ ఉన్నంత వరకు వాళ్ళు మేనేజ్ చేస్తారనే వాళ్ళు అసలు వ్యవస్థలు మేనేజ్ చేయడం అన్న ఒక టైటిల్ వాళ్ళు చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు ఆ టైటిల్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ లాగా జగన్ ప్రభుత్వానికి, జగన్కు వాళ్ళు అందజేస్తున్నారు. కానీ ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ యొక్క ఉనికి ప్రతిష్ట ఏమవుతుంది అన్న అంశాన్ని మటుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు అధికార వ్యవస్థ. అలాగే గతంలో ఒకసారి జైళ్ళ అధికారి గురించి ఇటువంటి ఆరోపణలే వస్తే నేను ఒక జైలు అధికారితో మాట్లాడాను, ఆయన నిజానికి కొంచెం చంద్రబాబు అభిమాని అయినా సరే
వాళ్ళు చేసిన ఆరోపణల్లో అతను బలపరచలేదు, తెలియకే చేస్తున్నారని చాలా కాలం కిందట అనుకోండి, ఈ ఉదంతంలో కాదు. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అందుకే అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ మరీ ముఖ్యంగా వీటి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్టుల్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత కోర్టుల తీర్పులు ఫైనల్ అవుతాయి, కోర్టు తీర్పుల కోసం ఎదురు చూడటం తప్ప. దాన్ని ఎవరో మేనేజ్ చేశారు, ఎవరో తెప్పించారు, ఎవరో కుట్ర పన్నారంటే దానికి ఏమీ పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు, అవేమి నిలబడవు కూడా. ఇప్పుడు చంద్రబాబు కేసులో 3 లెవెల్స్లో 8వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు, సోమవారం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు, ఏసీబీ కోర్టు కాల్ డేటా మీద ఇచ్చే, ఈ 3 ఏమొస్తాయో మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మరి మధ్యంతర బెయిల్ ఇప్పుడు లేనట్టుగా ఉంది, రెగ్యులర్ బెయిల్ ఇస్తారా? నాకున్న పరిమితమైన అవగాహనతో చెప్పగలిగింది ఏమంటే, సుప్రీంకోర్టు ప్రధానమైన కేసు చూస్తున్నప్పుడు తక్షణ సమస్య అంటూ లేనప్పుడు కింది కోర్టులు ఒక పరిధి మించి ట్రయల్ కోర్టు ఏమి చేయకపోవచ్చు, హైకోర్టు కొంచెం విచారించవచ్చు. ఆరోగ్య అంశంలో ఇప్పటికీ ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, దాని గురించి నేను చెప్పట్లేదు. అది మామూలుగా అరెస్ట్ అయిన చాలామంది చేస్తుంటారు, ఇప్పటివరకు ఆయన దాన్ని తీసుకోలేదు. ఆ పద్ధతిని తీసుకుంటారా లేదా అనేది ఆయన కుటుంబము, సన్నిహితులు, న్యాయవాదులు ఇచ్చే సలహా మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మిగిలిన అంశాల్లో ఇవన్నీ ఆరోపణలు వచ్చాక జైలు అధికారులు టెక్నికల్గా ఏం సమాధానం చెప్పినా కానీ ప్రాక్టికల్గా మరింత జాగ్రత్త తీసుకోవటం, అసలు ఈ కథనాలు ఎలా లీక్ అవుతున్నాయి, అనవసరంగా ఒక పెద్ద నాయకుడిని గురించి కొన్ని ఆందోళనలు భయాలు వ్యాప్తి చేయటం అనేది మంచిది కాదు అన్న ఒక వాస్తవాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. భద్రత కోసం, ఆరోగ్యం కోసం మ్యాక్సిమం స్టెప్స్ తీసుకోవటం చాలా మంచిదే, కానీ వైల్డ్ స్పెక్యులేషన్స్, వైల్డ్ స్టోరీస్ చలామణిలోకి రావటం మటుకు అది కూడా ఆయన గౌరవానికి ఏమీ దోహదం చెయ్యదు. ఆయన గట్టిగా ఉన్నారు, నిలదొక్కుంటారు, స్ట్రాంగ్ పర్సనాలిటీ అని భువనేశ్వరి చెప్తున్నట్టుగా ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే సమయంలో ఈ కథనాలు ఎంతవరకు బయటికి రావాలి, అవి ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది కూడా తెలుగుదేశం పార్టీ, ఆయన సన్నిహితులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లోకేష్ భువనేశ్వరి ఈరోజు చంద్రబాబును కలిశారు, లోకేష్ మీడియాతో మాట్లాడారు. అయితే కోర్టుల్లో వచ్చిన ఈ అంశాలు, ఈ లేఖ ఇట్లాంటి వాటి మీద కొంత క్లారిటీ వస్తుందేమో, అదనంగా ఆయన క్లారిటీ ఇస్తారేమో ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు మీడియా కూడా. కానీ ఆయన కేసు అసత్యము, ఏం ఆధారాలు ఉన్నాయి, ఈ అంశాల మీద ఫోకస్ పెట్టారు. ఈ ఆరోపణలు వీళ్ళు చేసినవి అటు ప్రభుత్వం చెప్తున్న దానికి మధ్యలో గ్యాప్ ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుంది, దీని మీద ఉన్న వాస్తవాలు ఏంటి అన్నది చెప్పే దిశలో ఎక్కువగా జరగలేదు. ఆయన చాలా ఛాలెంజెస్ చేశారు, అవన్నీ తప్పకుండా న్యాయస్థానంలో వాళ్ళ అడ్వకేట్లు అవన్నీ తప్పకుండా చెప్పొచ్చు. కోర్టు ఇచ్చే తీర్పు కోర్టు ఇస్తుంది. కొంత ఆగ్రహము, బహుశా కొంత దూకుడు కూడా కనిపించింది లోకేష్ మాటలో. ఈ దశలో అది అవసరమని కూడా పార్టీ ఆయన భావిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ అస్పష్టతను తొలగించటం. ఈ రకరకాల కథనాలు అనేవి ఎంతవరకు ఉపయోగకరం, ఒకటి ఈ కథన స్టోరీ, కథనం అంటే కల్పన అని నా ఉద్దేశం కాదు, కంటెంట్. ఈ కంటెంట్ గురించి క్లారిటీ ఇవ్వటం మంచిది, ఎందుకంటే కంటెంట్ అనేది ఒక విధంగా ఏ కారణం వల్ల అయినా సరే వైల్డ్గా వచ్చేటైతే అది ఆయన అభిమానించేవాళ్ళు, ఆయన ఫాలోయర్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుందని తెలుగుదేశం నాయకత్వం సలహాదారులు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద ఒక 50 రోజులైంది ఈరోజు అంటే, 50 రోజులు ఎక్కువ కాలమే, 50 రోజుల దాకా ఇట్లా ఉంటుంది అనుకోలేదు. ఇంకో 10 రోజులు సామాన్యంగా ఇది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మేనేజ్మెంట్లు లేకపోతే ఎవరినెవరు చెప్తున్నారు, ఒకరినొకరు అనుకోవటం వల్ల పెద్ద ఉపయోగమేం లేదు. కానీ ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించాలి. చంద్రబాబు శిబిరం కూడా ఎదుర్కోవటాన్ని, తర్వాత న్యాయపరమైన సరైన వ్యూహం తీసుకోవడాన్ని ముఖ్యంగా పరిగణించాలి. ఎందుకంటే వాళ్ళని బలపరిచే
సీనియర్లు కూడా నా మిత్రులు కూడా చెప్తున్నారు ఈ వ్యూహంలోనే లోపం ఉంది అని. బెయిల్కు వెళ్ళలేదు వీళ్ళు, బెయిల్కు వెళ్ళి ఉంటే బాగుండేది, ఒకేసారి క్వాష్ అయిపోతుంది అనే పద్ధతిలో వెళ్ళారు. అది జరగలేదు, అది మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఏమేమి ట్విస్ట్లు వస్తాయో అదే న్యాయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది.